కార్తీక మాసం కాబట్టి అందరికీ ఆ శుభపరతుల ఆశీస్సులు వందే సమ్మమాపతిం సురగురం వందే జగద్కారణం వందే పనకభూషణం మురుగుదనం వందే పశురామతిం వందే సూర్య శశాంక వైన్యనయనం వందే ముకుందం ప్రియం వందే భక్త జనాశనం చ వరదం వందే శివం శంకరం భూషలు కావు దూరి అంటాం ఒకటి అంటే మాటలు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటలో వెనక ఒక పవర్ ఉంటుంది అంటే మన వాళ్ళు మొదటి నుంచి చెప్పారు అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తాను ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క అక్షరం మన పలికే అక్షరం ఆ అక్షరంలో ఉన్న పవర్ బలం ఓమితి బ్రహ్మ ఏకాక్షరం అంటాం అలాగే సాధన చతుర్ చతుర ద్వి అక్షరం అంటాం యోగ సూత్ర త్రి అక్షరం అంటాం అంటే మంత్ర రహస్యం నాలుగో అక్షరం అంటాం అలాగే మహాదానంద పంచాక్షరి అంటాం అలాగే ఏహవర సాధక షష్టాక్షరం అంటాం అలాగే ఆత్మదర్శన సప్తాక్షరం అలాగే పరమ పావన అష్టాక్షరం అలాగే మోక్ష సాధన నవాక్షరం అలాగే నాదబంధు దశాక్షరం అంటాం ఈ అక్షరాలు ఒక్కొక్క అక్షరం కలిపితే ఒక మంత్రం అవుతుంది అలాగే ఈ మంత్రాలు ఈ పూజలను అన్నీ కూడా మనకి ఎలాగైతే ఈ మనం అంటామో నవరసాలు అలాగే ఈ నవరసాలలాగే మన పూజా విధానాలు కూడా తొమ్మిది విధానాలు చెప్తుంటారు మన భక్తి ఛానల్లో మన వాళ్ళంతా నేను కూడా త్వరలో ఇప్పుడు యాంకరింగ్ చెప్తున్నట్టే ఇక్కడ మన ఆహా టీవీ ఓటీటీ ఛానల్లో ప్లాట్ఫామ్ మీద తొందరగా నేను కూడా ఒక భక్తి ఛానల్లో మొదలు పెడదాం అనుకుంటున్నాను అంటే ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలు ఎప్పుడు చెప్తుంటాను నాకు బ్రాహ్మణులో నేను ఇదని ధనంలో కుబేరుడినని అలా అని మరి అందుకే మరి తొమ్మిది విధానం మనకు తెలుసు అది వినుట స్మరించుట సేవించుట కీర్తించుట పూజించుట అలాగే నమస్కరించుట అలాగే పరిచర్యలు చేయుట లేకపోతే స్నేహభావంతో ఉండుట లేకపోతే మనోవాక్యమును భగవంతుడు కల్పించుట అదే సినిమా ఈ అఖండ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అఖండ అనే పేరు ఇంతకుముందు చేసాం సింహ సరే లెజెండ్ చేసాం కానీ అఖండకు ఉన్న ప్రత్యేకత ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ నవ విధాల నవ పూజా విధానాలు అయితేనేమి లేకపోతే మిగతా విషయాలు అయితేనేమి సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ సినిమా గురించి చూస్తారు మీరు